హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట పట్టి చవడ ఇగురు. దానికి కావలి ఎండు చేపలు అంటాం కదా, అది డ్రై ఫిష్ ఇగురు. దానికి కావలసిన పదార్థాలు, పట్టి చవడ అంటే డ్రై ఫిష్ పొడవుగా ఉంటుంది కదా, ఆ బుర్ర ఉంటుంది, అది తీసి కోసేసి ఇలాగ చిన్న ముక్కలు, ఇలాగ 3 అంగుళాలంత ముక్కలు కోసుకోవాలి. ఇవి బాగా చల్లటి నీళ్ళ ముందు బాగా కడిగేసి కొంచెం వేడి నీళ్ళు వేస్తే మెత్తబడతాయి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టి కడుక్కుంటే నీట్గా ఉంటాయి. దీన్ని పట్టి చవడ అంటారు. ఎండు చేప, దానికి కావలసిన పదార్థాలు ఎండు చేప ముక్కలు, ఒక 2 ఆనియన్స్ ముక్కలు, ఒక 3 టీ స్పూను ఆయిల్, 2 స్పూను కారం, పసుపు 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఇంత ఇంగ్రీడియంట్స్. ఎండు చేపల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. మనం ఈ ఉల్లిపాయల కోసం చాలదు అనుకుంటే చిటికెడంత సాల్ట్ వేయాలంతే. ఇవే కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. పాను వేడెక్కింది. దీంట్లో మనం 3 టీ స్పూను ఆయిల్ వేద్దాం, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను వేస్తున్నవన్నీ ఆయిల్ వేసాను. ఆయిల్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, 2 ఉల్లిపాయ ముక్కలు, తర్వాత డ్రై ఫిష్, పసుపు 1/2 టీ స్పూను. డ్రై ఫిష్ కదా, కొంచెం కారం పడుతుంది, 2 స్పూను కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, అల్లం వెల్లుల్లి 1 స్పూను వేసాను కదా. ఇప్పుడు ఇవేవి నేను ఫ్రై చేయట్లేదు. ఇది పాతకాలం వంట, మా అమ్మమ్మ వండి పెట్టేది మాకు. మా అమ్మమ్మ చెప్పినప్పటి నుంచి మేము కూడా వండుతున్నాము. ఇలాగ అన్నీ వేసేసి మనం ఒక ఆ చేపలు బట్టి మనం 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అన్నీ చూడండి, ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, పట్టి చవడ ముక్కలు, డ్రై ఫిష్ ముక్కలు, కారం 2 స్పూన్లు, 1/2 స్పూన్ ఏమో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూను, 3 టీ స్పూను ఆయిల్ వేసాను. ఇవన్నీ జస్ట్ ఇలా కలుపుకుంటాం. ఇది ఉడికేటప్పుడు మనకి చేపల్లో ఉన్న సాల్ట్ వస్తుంది. అంతవరకు మనం ఇది ఇలా మూత పెట్టి ఉంచాలి. ఈ చేపల్లో మనం డ్రై ఫిష్లోని పెట్టాం కదా, ఇప్పుడు పొయ్యిని కొంచెం మంట పెడదాము, మూత పెడదాము. డ్రై ఫిష్లో ఈ కాల్షియము, ఈ విటమిన్ ఉంటుంది. ఇప్పుడు డాక్టర్స్ ఎముకలు బలం లేదు, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు అని మనం వెళ్తుంటే డ్రై ఫిష్ ప్రత్యేకించి చెప్తున్నారు. డ్రై ఫిష్ని తెచ్చుకొని వండుకొని తినండి, అందులో చాలా ఎక్కువ 80% కాల్షియం ఉంటుంది అని చెప్తున్నారు. అందువల్ల మనమేమో ఈ డ్రై ఫిష్ ఇలా వండుకుంటే ఏదో నాన్ వెజ్ తినాలన్నప్పుడు బయట నుంచి చేపలు తెచ్చుకోవడం ఇదంతా బోల్ టైం పడుతుంది. దాని బదులు ఇవి మనము, ఈ డ్రై ఫిష్ కూడా రేట్ తక్కువగా ఉంటాయి, ఇవి తెచ్చుకొని మనం ముక్కలు కోసుకొని ఒకరోజు కొంచెం ఎండబెట్టుకొని జస్ట్ 1 అరగంట ఆల్రెడీ ఎండినవే కదా, ముక్కలు కోసేటప్పుడు చిన్న పచ్చిగా ఉంటాయని ఎండబెట్టుకొని మనం ఒక పోల్తిన్ కవర్లో డబ్బాలో పెట్టుకుంటే బాగుంటాయి. అప్పుడప్పుడు మనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇలా వండుకోవచ్చు. ఉల్లిపాయలు కోసుకుంటే చాలు, ఇంకేమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు కదా. ఇలా అన్నీ కలిపి నీళ్ళు పోసి మనం మూత పెట్టేస్తే చూడండి చిన్న మరుగు వస్తుంది. ఇలాగ ఇలా మనము 7 నిమిషాలు ఉడికించామంటే మనకి ఈ కర్రీ తయారవుతుంది. చూసారా, అప్పుడే ఉడకడానికి రెడీ అవుతుంది. ఇంకా నేను ఏంటి ఫ్రై చేయలేదు. మీరు అనుకోవచ్చు పచ్చిగా ఉంటుంది, ఆంటీ ఏంటి పచ్చిగా వండుతుంది అనుకోవచ్చు. ఇది ఉడికిన తర్వాత టేస్ట్ మీరు కూడా ఇలా వండి చూడండి, మీకు తెలుస్తుంది. ఉడికిన తర్వాత చూద్దాము, 1-7 నిమిషాలు ఇలా ఉడికించుదాం. ఇగో కర్రీ 7 నిమిషాలు అయింది కదా, ఉడికిపోయింది. చూసారా, ఆయిల్ తేరింది. ఇగోండి ముక్కలు ఎంత చక్కగా ఉంది. మనం కలపకుండా ఉంటే బాగానే ఉంటుంది. కలపాలన్నప్పుడు జస్ట్ ఇలాగ దీంతో కలపాలి, ఇలాగ మరి గరిటెలో పెట్టకూడదు స్పూన్లవి. ఇగోండి ఇలా ముక్కలు బాగున్నాయి కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. తిని చూడండి, ఆయిల్ తేరింది, కర్రీ రెడీ అయింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేస్తాను. ఇది చూసుకోండి ఎంత టేస్ట్గా కలర్ఫుల్గా ఉంది. అన్ని కాల్షియము, అన్ని ఐరన్ కూడా ఉంటుంది. ఏ విటమిన్ ఉంటుంది ఫిష్లోనే, ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
దానివల్ల మనకి ఎముకలకు బలానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి అప్పుడప్పుడు వండుకొని తినండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మీకు ఏమైనా కావాలంటే, ఏదైనా వంటలు ఏదో కావాలంటే మీరు కామెంట్స్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ.